ప్రేమైన నా రైతు కుటుంబ సభ్యులకి నమస్కారాలు. నేను బ్రహ్మయ్య నాదెండ్లో ఉన్నాను. ఇప్పుడు ఇది మీరు చూస్తున్న ల్యాబ్ కొత్తగా మన రైతు ప్రయోగశాలలో ఫంగసుల కోసం ఒక ల్యాబ్ తయారు చేయడం జరిగింది. అయితే ఇంతకుముందు మనం గత 2-3 సంవత్సరాలుగా 2 రూములది చిన్న ల్యాబ్ తోటి మా వ్యవసాయ భూమికి కావాల్సిన బ్యాక్టీరియాలు ఫంగసులు తయారు చేసుకుంటూ ఇంట్రెస్ట్ ఉన్న రైతులకి మనం తయారు చేసి ఇవ్వటం జరిగింది. ఇప్పుడు ఇది పూర్తి స్థాయిలో అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి రైతు స్థాయిలో మనం ఈ సూక్ష్మజీవుల్ని ఎలా తయారు చేస్తుంది అనేది గత 4 సంవత్సరాలుగా రకరకాల ప్రయోగాలు చేసి మనం దీంట్లో సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళగలము అనే ఒక ధైర్యము రైతులు, మనం తయారు చేసిన సూక్ష్మజీవులు రైతులు వ్యవసాయ భూముల్లో కూడా బ్రహ్మాండంగా ఫలితాలు ఇవ్వటం ద్వారా ఈ వ్యవస్థని లక్షలాది మంది రైతులు దగ్గరికి తీసుకెళ్లాలన్నప్పుడు ఇంకా సాంకేతికతను ఉపయోగించి ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ఈ ఫంగస్ ల్యాబ్ని తయారు చేయడం జరిగింది. దీని విస్తీర్ణం వచ్చేతలకి 30 అడుగులు వెడల్పు, 30 అడుగులు పొడవుతోటి ఈ ల్యాబ్ను తయారు చేయడం జరిగింది. గతంలో పౌల్ట్రీ షెడ్ గత 14 సంవత్సరాల కింద నుంచి మనమే లీజులో ఉన్నాము. ఈ షెడ్లో ఏంటంటే ఇది ఒక 40 సంవత్సరాల క్రితం వేసిన షెడ్డు, తాటి వాసాలతోటి నిర్మించిన షెడ్డు, రాతి స్తంభాలు తాటి వాసాలతోటి. మనం ఈ షెడ్డునే యాజ్ ఇట్ ఈజ్గా సూక్ష్మజీవులు పెంచడానికి ఉపయోగించేటప్పుడు ఆ తాటి వాసాలు 40 ఏళ్ళ నుంచి ఉన్నాయి కాబట్టి దాంట్లో బ్యాక్టీరియాలు ఫంగస్ అన్నీ ఎస్టాబ్లిష్ అయ్యి ఉంటాయి. మనం ఏ ప్రొడక్షన్ చేసినా వాటి నుంచి ఎఫెక్ట్ ఉంటుంది, బూజు ఇలాంటి సమస్యలు ఉంటాయి. తర్వాత బయట నుంచి ఎయిర్ సర్క్యులేషన్ని ఆపటం కూడా కష్టమైంది అనే ఉద్దేశంతో దాని లోపల మళ్ళా ఇంకో షెడ్ వేయటం జరిగింది. ఇది ఐరన్ స్ట్రక్చర్ తోటి చేయటం జరిగింది. దాని లోపల మళ్ళా ఫాల్స్ సీలింగ్ కట్టడం జరిగింది టెంపరేచర్ మేనేజ్మెంట్ కోసం. ఇక్కడ ఈ వ్యవస్థలో ఏం జరిగిందంటే పైన ఆల్రెడీ రూఫ్ టెంపరేచర్ నుంచి షెడ్ లోపల షెడ్ చేయడం వల్ల 4-5 డిగ్రీల టెంపరేచరు పైనుంచి వ్యత్యాసం వచ్చింది. ఆ రేకుల మీద నుంచి మళ్ళా టెంపరేచర్ కిందికి రాకుండా ఫాల్స్ సీలింగ్ చేయడం ద్వారా మనం ప్రతికూల పరిస్థితుల్లో ఎండ వేడివి నుంచి సూక్ష్మజీవుల్ని కాపాడుకోవటం కోసం చాలా తక్కువ ఖర్చుతోటి మనం ఉత్పత్తిని సాధించడం కోసం ఈ వ్యవస్థ నిర్మించడం జరిగింది. ఇది ఒక అడిషనల్ అడ్వాంటేజ్. తర్వాత ఈ నిర్మాణంలో వచ్చేసరికి 30 అడుగులు వెడల్పు, 30 అడుగులు పొడవుతోటి ఇప్పుడు మీరు మనం నుంచున్న ప్లేస్ మొత్తం కూడా క్లీనింగ్ ఏరియా కింద పెట్టుకోవటం జరిగింది. అంటే ఉత్పత్తి చేసేదాని ముందు, తర్వాత చేసిన తర్వాత ఆ మెటీరియల్ మొత్తం క్లీన్ చేసుకోవటం కోసం ఇది ఫ్రంట్ సైడ్ మొత్తం ఇది క్లీనింగ్ ఏరియా కింద పెట్టుకోవడం జరిగింది. దాని తర్వాత ఇలా లోపలికి వెళ్తే ఇది వచ్చేతలకి స్టాక్ పాయింట్. అంటే మనం చేసిన ఉత్పత్తిని డబ్బాల్లో నింపి 1 లీటర్ బాటిల్స్ కానీ 5 లీటర్స్ క్యాన్స్ కానీ ఏ ఫంగస్ని తయారు చేస్తే ఆ ఫంగస్ని డబ్బాల్లో నింపి ఇక్కడ స్టాక్ పాయింట్ కింద ఈ రూమ్ పెట్టడం జరిగింది. ఇది కూడా మొత్తం ఏసీ ఛాంబర్స్. ఇంకా ఇక్కడ ఏసీ ఫిట్ చేయలేదు, ఈరోజు రేపు ఫిట్ చేస్తాము. మొత్తం తయారైన ఉత్పత్తి కూడా కూలింగ్ ఉండేటట్టు ఇది స్టాక్ పాయింట్ పెట్టడం జరిగింది. తర్వాత ఇది వచ్చేసరికి ఈ ఫంగస్ సెల్లం మెటాలైజము, కొంచెం హెన్సిటెల్లా, ప్లాస్టోమైసిస్, 4-6 పొంగోలము, అంటిలోమైసిస్, క్రిస్టిలాస్ ఇలాంటి 10 రకాల ఫంగస్ని తయారు చేసే యూనిట్లు, అంటే ఉత్పత్తి చేసే యూనిట్లు. దీంట్లో వచ్చేసరికి ఓన్లీ ఇది ప్రొడక్షన్, దీనికి ఏసీ ఛానల్ పెట్టడం జరిగింది. దీంట్లో ప్రొడక్షన్ అయ్యింది, ఇక్కడే ఫిట్టింగ్ చేసి ఆ పక్క రూమ్ స్టాక్ పెట్టాం. ఆ తర్వాత ఈ 2 రూములు ఇలా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇది తాళము. ఈ రూమ్ వచ్చేసరికి ఓపెన్ ప్లేస్ కి క్లీనింగ్ ప్లేస్ కి ఆపోజిట్ లో ఒక రూమ్ చేయడం జరిగింది. ఇందులో వచ్చేసరికి ఓన్లీ ట్రైకోడెర్మా వేడి, ట్రైకోడెర్మా హార్జియా ఈ 2 ఫంగస్ మాత్రమే ఇక్కడ ఉత్పత్తి చేస్తాము. ఎందుకు అంటే ట్రైకోడెర్మా అనే ఆ 10 ఫంగస్ తో పాటు ఉత్పత్తి చేసినప్పుడు ట్రైకోడెర్మా అనేది మోర్ ఎఫెక్టివ్ గాను యాక్టివ్ గాను ఉంటుంది. కొన్ని కొన్ని సందర్భాల్లో పన్నీ వాళ్ళు చేసే మిస్టేక్స్ కానీ ఇలాంటివి ఏమైనా కానీ ఆ బాల్స్ మీద చిందినప్పుడు కానీ అలాంటివి ఏమైనా జరిగితే అన్ని ఫంగస్ లోపల కూడా ఇది జాయిన్ అయ్యి ఆ ఫంగస్ గ్రోత్ని ఆపేసిద్దాం. కానీ ఈ ట్రైకోడెర్మా అనే దాన్ని సపరేట్గా తయారు చేసుకోవడం కోసం ఈ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఇది వచ్చేసరికి ఇక్కడ నుంచి అక్కడ వరకు మొత్తం 50 ఫీట్లు పొడవు, 30 ఫీట్లు వెడల్పుతోటి ఇది ఒక స్ట్రక్చర్ చేయడం జరిగింది. ఇది బ్యాక్టీరియా ప్రొడక్షన్ యూనిట్, బ్యాక్టీరియాలు తయారు చేసుకోవడం కోసం. ఇందులో ఇది ఎంట్రీకెన్ తీసుకుంటే ఇది 30/10, 30 ఫీట్లు పొడవు, 10 ఫీట్లు వెడల్పుని
మనం 30 ఫీట్లు పొడవు 10 ఫీట్లు వెడల్పుని క్లీనింగ్ ఏరియా కింద పెట్టడం జరిగింది. బ్యాక్టీరియా కావాల్సిన మీడియా అలాంటివన్నీ కూడా ఇక్కడ తయారు చేసుకోవటం జరిగింది. ఆ తర్వాత ఇది వచ్చేసరికి మన మైక్రోస్కోప్ రూము. మనం తయారు చేసిన ఫంగస్ని కానీ బ్యాక్టీరియాని కానీ ఇందులో కౌంట్ చెకింగ్ చేసుకోవటం, గ్రోత్ చెకింగ్ చేసుకోవటం, తర్వాత ఇతర మనం తయారు చేసిన ఉత్పత్తిలో ఇతర బ్యాక్టీరియాలు కానీ ఫంగస్లు కానీ ఏమైనా యాడ్ అవుతున్నాయా, ఒకవేళ యాడ్ అయితే ఎంత పర్సంటేజ్లో యాడ్ అవుతున్నాయి, అలాంటివన్నీ చెక్ చేసుకోవడం కోసం ఇది మైక్రోస్కోప్ రూపంగా దీన్ని పెట్టడం జరిగింది. అది కనపడేది మొత్తం కూడా బ్యాక్టీరియా శాతమైంది. మనం తయారు చేసిన బ్యాక్టీరియాని ఇందులో స్టాక్ పెట్టుకోవడం కోసం ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు రైతులు ఎప్పుడు అడిగితే అప్పుడు ఇచ్చేదానికి బ్యాక్టీరియాని ఫంగస్ని లయబిలిటీ అంటే ఒక 400 రోజులు ఈ రోజు ఉత్పత్తి చేస్తే అది 400 రోజులు అందులో ఉన్న బ్యాక్టీరియా కానీ ఫంగస్ కానీ డ్యామేజ్ కాకుండా రైతుకి 100% ఫలితం చూపించడం కోసం ఇది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇది కూడా ఏసీ ఛాంబర్స్. ఇందులో 3 ఏసీలు వస్తాయి, అక్కడ ఒక ఏసీ, ఇక్కడ ఒక ఏసీ, అక్కడ ఒక ఏసీ. త్రూఅవుట్ డే మొత్తం కూడా ఏసీ ఈ కండిషన్లోనే మేనేజ్మెంట్ జరుగుతూ ఉంటుంది. ఇదంతా స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఇది వచ్చేసరికి బ్యాక్టీరియా ప్రొడక్షన్ యూనిట్. బ్యాక్టీరియాని ఇక్కడ ఫర్మెంటేషన్ చేసేది 5 డేస్, 6 డేస్, 3 డేస్ ఆ బ్యాక్టీరియా కౌంట్ ఎదుగుదలను బట్టి ఇక్కడ ఉత్పత్తి చేస్తాం. అంటే మనం కౌంట్ పెంచేదానికి ఇది ఈ రూమ్ కట్టడం జరిగింది. ఇలా కంప్లీట్గా ఈ సేంద్రీయ వ్యవసాయంలో బ్రహ్మాండమైన వృద్ధి సాధించాలి అని రైతులకి చూస్తున్నాము. ఈ సేంద్రీయ వ్యవసాయాన్ని చాలా సులభతరము, తక్కువ ఖర్చుతోటి చేసుకోవచ్చు అని చూద్దాము. అలా నేను 4 సంవత్సరాలుగా ఈ సేంద్రీయ వ్యవసాయము, ఈ బ్యాక్టీరియాలు, ఈ ఫంగస్ల మీద నిరంతరంగా కృషి చేసి నాలెడ్జ్ తెచ్చుకొని ఈ వ్యవస్థని ప్రతి గ్రామంలోనూ భవిష్యత్తులో తీసుకెళ్లాలంటే మనం రైతుల్ని, వేలాది మంది రైతుల్ని సేంద్రీయ వ్యవసాయంలో తీసుకురావాలంటే ఈ వ్యవస్థను నిర్మించాలనేది నేను బలంగా నమ్మి విశ్వసించి ఈ వ్యవస్థను నిర్మించడం జరిగింది. ఇది 2 తెలుగు రాష్ట్రాల్లో దేశంలోనే ఒక రైతు తన సొంత ఐడియాలతో గవర్నమెంట్ ల్యాబ్స్ కి, ప్రైవేట్ కంపెనీల ప్రయోగశాలకి పరిమితమైన సైన్స్ ని గ్రామంలోకి తీసుకురావడం కోసం, గ్రామీణ సైన్స్ కింద కన్వర్ట్ చేయడం కోసం నేను గత 4 సంవత్సరాలుగా ప్రయత్నిస్తున్నాను. దాంట్లో నేను విజయం సాధించాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీకు చూపించిన ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కూడా దగ్గర దగ్గర 20 లక్షల రూపాయలు ఖర్చు వచ్చింది. మరి 20 లక్షల రూపాయల ఖర్చు ఎందుకు చేశానంటే యాజ్ ఎ రైతుగా ఈ సైన్స్ మీద నేను తెచ్చుకున్న నాలెడ్జ్ ద్వారా ముందుకు పోతున్నాను అని అంటే భవిష్యత్తులో 2 తెలుగు రాష్ట్రాల్లో వేలాది మంది రైతులు, ఆదర్శ రైతులు, నిరుద్యోగ యువత ఇలాంటి ల్యాబ్స్ ప్రతి గ్రామంలో పెట్టుకుని ఆ గ్రామానికి కావలసిన వ్యవసాయ ఉత్పత్తులు అంటే పురుగు నివారణ మందులు కానీ, తెగుళ్ళ నివారణ మందులు కానీ, అలాగే ఈ మైక్రోబ్స్ని అంటే ఈ సూక్ష్మజీవుల్ని ప్రతి ఏ గ్రామం అవసరాలకు తగ్గట్టు ఆ గ్రామంలోనే ఉత్పత్తి చేసుకొని పంటలు పండించవచ్చు. ఈ ఉత్పత్తుల ద్వారా, ఈ సూక్ష్మజీవుల ద్వారా ఉత్పత్తి అయిన వస్తువులకి ఆర్గానిక్ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. మనకి కరోనా వచ్చిన కాడి నుంచి ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశంలోనూ సేంద్రీయ వ్యవసాయం, సేంద్రీయ ఉత్పత్తుల మీద అవగాహన పెరిగింది. కాబట్టి ఈ రోగాలు ఇవన్నీ కూడా ఈ కెమికల్ రసాయనాల వల్ల వస్తాయని వస్తాయని చెప్పేసి విశ్వసించి కరోనా వచ్చి పోయిన తర్వాత నుంచి ప్రతి దేశం కూడా ఆ దేశ ఆహార అవసరాల కోసం కెమికల్ రసాయనాలు కొట్టినటువంటి ఫుడ్ని ప్రిఫర్ చేస్తున్నాయి. అలాంటి సందర్భంలో మనం కెమికల్ రసాయనాలు కొట్టి ఉత్పత్తి చేసిన ఫుడ్ ఎక్స్పోర్ట్ మార్కెట్లో బ్యాన్ చేయబడుతుంది, ఇతర దేశాలు యాక్సెప్ట్ చేయట్లేదు. అలాంటప్పుడు మనం చేసిన ఉత్పత్తులకి విలువలు కోల్పోతున్నాము. ఈ దేశంలో ఉన్న ప్రతి రైతు తన ఉత్పత్తిని ఆర్గానిక్ వ్యవస్థ ద్వారా నిర్మించి ఎక్స్పోర్ట్ కండిషన్స్కి ఆ దేశాలు ఏ రిక్వైర్మెంట్స్ ఉన్నాయో, ఆ దేశాలు ఏవైతే ఆర్గానిక్ ఉత్పత్తులకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయో ఆ ప్రొసీజర్స్ మనం చేసుకున్నట్లయితే మన ఉత్పత్తులకి, ఆహార ఉత్పత్తులకి మంచి డిమాండ్ వచ్చేది అవకాశం ఉంది. అది చేయాలి అని అంటే నేను ఇంత నాలెడ్జ్ తెచ్చుకున్న నేను ముందుండి ఇతర రైతులకి
చెప్పింది చెప్పాలి అంటే మనం చెప్పే విధానాన్ని మనమే ఫస్ట్ ఆచరించాలి. ఏదైతే మనం ఆచరిస్తామో అదే చెప్పినప్పుడు రైతుల్లో విశ్వాసం కలిగింది. ఈ వ్యవస్థ వ్యవసాయానికి ఉపయోగపడిద్దని నేను విశ్వసించాను కాబట్టి ఈ ల్యాబ్ ని నా సొంత డబ్బులు పెట్టి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇది ఒక ఆదర్శ ల్యాబ్ కింద చేయాలని నా ఉద్దేశము. ఏదైతేనా ఈ వ్యవస్థ ఈ సూక్ష్మజీవుల గురించి తెలుసుకోవాలంటే నా ల్యాబ్ చూసి నమ్మకం తెచ్చుకొని మీ పట్ల మీద పిచికారి చేసుకోవచ్చు, అలా అవకాశం కల్పించాలనే ఇది కట్టించడం జరిగింది. ఇది భవిష్యత్తు తెలుగు రాష్ట్రాల్లో లక్షలాది మంది రైతుల అభివృద్ధికి ఎంతగానో దోహదపడిందని నేను విశ్వసిస్తున్నాను. నేను చెప్పే ప్రతి పని నేను చేసి ఆచరించిన తర్వాతే రైతులకు చెబుతున్నాను. నేనేదో బట్టి పెట్టో లేకపోతే ఎవరో చెప్పిన విషయాలు చెప్పలేదు. నేను ప్రతిదీ నా యొక్క స్వీయ అనుభవంతో నేను దాని ఫలితాలతోనే చెబుతున్నాను. నేను చెప్పే విషయాలను ఆచరించడం ద్వారా లక్షలాది మంది రైతులు కూడా ఈ వ్యవస్థను మీద అవగాహన తెచ్చుకొని మంచి ఆర్థిక ఫలితాలు పొందుతారని నేను విశ్వసిస్తాను. రైతు మిత్రులకి ధన్యవాదాలు.